నాకు ఈరోజు ఎంత గొప్ప అదృష్టం అంటే చాలామందికి దసరా సంక్రాంతి దీపావళి మహాశివరాత్రి నాలుగైదు పండుగలు ఉంటాయేమో బాబా నాకు ప్రతిరోజు పండగనే ప్రతి గురువారము ఒక పర్వదినమే అంతేకాదు ప్రతి నెలా ఇక్కడ చేసేటువంటి ఉత్సవాలు మా ఇంట్లో ఒక కళ్యాణంతో సమానం అంతే కదా ఈరోజు పెళ్ళంటే ఐదు వందల మంది కంటే ఎక్కువ ఎవరు రారు కదా ఐదారు వందల మంది కూడా చాలా పెళ్ళలకు రెండు వందల మంది కూడా రావట్లేదు ఇప్పుడు కరోనాలో యాభై మంది వచ్చారు ఈరోజు మన దగ్గర ఏ కార్యక్రమం చేసినా సరే ఖచ్చితంగా ఒక రెండు వందలు మూడు వందల మంది వస్తారు పెళ్లి భోజనమేగా అంటే ప్రతీ నెల కళ్యాణమేగా ప్రతి గురువారం పర్వదినమేగా ప్రతిరోజు ఎవరో ఒకరు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ హారతికి వస్తున్నాం ఎంతమంది వస్తున్నారు పది మంది వస్తున్నారు రెండు భోజనాలు ప్రతిరోజు అతిథి యజ్ఞం జరుగుతుంది కదా ఇంతకంటే గొప్పగా మన జీవితానికి మనల్ని ఆశీర్వదించేటువంటి బంధుగణం ఇంతకంటే గొప్ప వాళ్ళు ఎవరుంటారు అందుకనే షరతులు లేనటువంటి ప్రేమ బాబా మనకిస్తారు నిజంగా ఈరోజు టీవీతో అసోసియేట్ అయినటువంటి వారు సాయి టీవీ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వాళ్లకు ఎవరికైనా లౌకికపరమైనటువంటి కోరికలు సమస్యలు ఉండవచ్చు ఆ సమస్యల పరిష్కారం కోసం పూజల్లో పాల్గొంటుండవచ్చు కానీ పాల్గొన్న తర్వాత ఎటువంటి షరతులు లేనటువంటి ప్రేమ కలిగి వాళ్ళు ఉంటారు అటువంటి గొప్ప బంధుమిత్రులను బాబా ఇస్తాడు అందుకనే బివిదేవు ఈ హారతి పాటలో ఎంత అద్భుతంగా రాస్తారో చూడండి బంధుమిత్రులు సకులు ఆప్తులకు నా పైన ప్రేమ తగ్గిన బాబా ఎందుకంటే బంధువులకు మిత్రులకు అందరికీ ఎందుకు మన పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుందంటే కఠినంగా మనం మాట్లాడుకోవాలంటే మనం ఏదైనా సహాయం చేస్తామనో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది ప్రేమ ఉన్నట్టు నటించే వాళ్ళు చాలామంది ఉంటారు ఈరోజు లౌకిక జీవితం అంతా కూడా నటన బాబాతో పెనవేసుకున్నటువంటి బంధము ఆయన ప్రేమ మాత్రమే శాశ్వతం దీని ఒక్కదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రపంచంలో బంధం ఏదైనా ఉందంటే బాబాతో ఉన్నటువంటి బంధమే చాలా గొప్ప బంధం అది మాత్రమే శాశ్వతమైనటువంటిది ప్రేమ ఏదైనా ఉందంటే బాబా దగ్గర బాబా మనకి ఇచ్చేటువంటి ప్రేమ అది మాత్రమే స్వచ్ఛతమ స్వచ్ఛమైనటువంటిది మీరు చూడండి ఎవరైతే ప్రపంచ బంధనాల పట్ల ప్రపంచ వ్యవహారాల పట్ల విముక్తితో ఉంటారో వారికి బాబా ఎంత గొప్ప ఆనందాన్ని ఎంత గొప్ప కృపను ఆయన చూపెడతారంటే అసలు మనం జీవితంలో ఎప్పుడూ కూడా మనం ఊహించినటువంటి గొప్ప పరమానందాన్ని బాబా ఇస్తాడు ఈరోజు చాలామందితో మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే సాయి బంధువులతోటి చెప్తూ ఉంటారు సార్ బాబా అంటే మామూలుగా నెల్లూరులో రోజు గుడికెళ్ళేదాన్ని సార్ నేను సాధారణంగా వంటలు చేసి పెడతాను సార్ ఇంట్లో కానీ రోజు టీవీ చూసిన తర్వాత మీ మాటలు నిన్న తర్వాత బాబా పట్ల ప్రేమ పెరిగింది సార్ నాకు ఒక బెంగ ఉండేది అరే నేను ఒంటరి మహిళను కదా నా కూతురు పెళ్ళి ఎలా అవుతుందని చెప్పి నేను ఆలోచిస్తూ ఆలోచిస్తూ చాలా కృంగిపోయాను సార్ చాలా రోజులు ఎందుకంటే బంధువులు ఎవరు పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రారు ఎట్లా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో బాబానే ఒక మంచి సంబంధం తెచ్చి ఇప్పుడు నా నేను నా అన్నలో నా బంధువులో ఎవరైనా సరే ఆ సంబంధం తెచ్చి అంత గొప్ప సంబంధం తెచ్చేవాళ్ళు కాదు అంత గొప్ప సంబంధం వచ్చిందంటే అది బాబా కుదిర్చినటువంటి సంబంధం నా కూతురు సుఖపడుతుంది నాలాగా కష్టపడకుండా ఇదే సార్ బాబా నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం నేను దాదాపు పిల్లబుట్టి పెద్దదై ఇంటర్మీడియట్ చదివేంత వరకు కూడా నాకు బెంగు ఉండేది ఈ పిల్ల పెళ్లి ఎలా చేస్తాను ఎవడు చేసుకుంటాడు నేను లేనటువంటి దాన్ని మామూలు వంటలు చేసేటువంటి దాన్ని అనుకున్నాను కానీ టీవీ చూసిన తర్వాత ఐదు సంవత్సరాల నుంచి ఒక ధైర్యాన్ని కూడా కొట్టుకున్నాను సార్ మీరు మహల్సాపతి కూతుర్ల గురించి చెప్పారు మహల్సాపతి ప్రమేయం లేకుండానే మహల్సాపతికి ఎంత గొప్ప కూతుర్లకు ఎంత గొప్ప సంబంధాలు వచ్చాయి మంచి సెటిల్ అయినటువంటి కుటుంబాల్లోకి వెళ్ళారు ఇక్కడ కనీసం తినడానికి తిండి లేనటువంటి కుటుంబము అదే లీల మళ్ళీ నా కూతురు జీవితంలో పునరావృతమైంది సార్ హాయిగా హైదరాబాద్లో ఉంటుంది అల్లుడికి మంచి ఉద్యోగం కూతురు ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరు రెండు చేతులు సంపాదించుకుంటున్నారు నేను నా రెండు చేతుల కష్టపడి ఇంటింట వంట చేసినటువంటి కష్టానికి బాబా ఫలితాన్ని ఇచ్చారు సార్ ఇది ఇది కదా అసలైనటువంటి బంధం ఇది కదా అసలైనటువంటి చుట్టరికం ఇంతకుముందు పూర్వకాలంలో ఒక సంబంధం చూడమని చెప్పి మనకు సంబంధించినటువంటి ఇలాఖాలో బంధువులందరికీ చెప్పేవాళ్ళం వాళ్ళకి వీళ్ళకి మా అమ్మాయి ఉందని మన సంబంధం ఉందండి మా అబ్బాయి ఉందని మన సంబంధం చూడండి ఇప్పుడు ఎవరికి ఓపిక లేవు తీరికెళ్ళేవు ఒకరికొకరు ఎవరు చెప్పినా వినేటువంటి పరిస్థితి కాదు అటువంటి సందర్భంలో ఈరోజు చాలామంది బిడ్డల వివాహం విషయం కావచ్చు భవిష్యత్తు విషయం కావచ్చు బాబాకే చెప్ప చెప్తున్నాడు ఇంతకుముందు చాలామందికి భ్రమలు ఉండేటివి చాలామంది అదేవిధంగా ఆలోచించేవాళ్ళు అరే మా అన్నయ్య గారు అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి మా కూడా ఇంజనీరింగ్ అయిపోగానే తీసుకెళ్ళిపోతాడు వాడిని తర్వాత ఇప్పుడు చూస్తున్నాం మనం ఎవరికి ఎవడు పట్టించుకోడు కానీ బాబా తలుచుకుంటే మన బిడ్డలు అమెరికా కాదు అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడు అది కేవలం బాబా వల్ల మాత్రమే సాధ్యం అందుకని రుసోమా ప్రియాంబికాలో బీవీదేవ్ అనుభవించినటువంటి అనుభవం ఎందుకంటే బీవీదేవ్ తన తల్లి దాదాపు రెండు మూడు వందలు నోములు చేసుకుంటే ఉద్యాపనకు బాబాను రమ్మని లేక రాస్తాడు అప్పుడు జోక్తోటి జాబు రాయిస్తాడు జోక్ రాయి నువ్వు నేను మరొకరు ముగ్గురం వస్తామని చెప్పు మనకు రావడానికి ఏర్పాట్లు ఏమీ చేయొద్దని చెప్పు రైల్వే స్టేషన్కి మంచి కూడా పంపించొద్దని చెప్పు మనం రావడానికి రైలు కానీ విమానం కానీ టాంగా కానీ ఏది అవసరం లేదని చెప్పు సమయానికి వచ్చి ఈ ఉద్యాపనలో పాల్గొంటామని చెప్పు అని అంటాడు బీవీ దేవు కూడా చాలా సంతోషిస్తాడు అరే బాబా వస్తానంటున్నాడు నిజంగా బాబా షిరిడి వదిలి ఎక్కడికి రాడు నా ఇంటికి వస్తానంటే ఎంత గొప్ప విషయము అని చెప్పి మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతాడు అరే బాబా వస్తానన్నాడు కానీ ఎక్కడికి షిరిడి నుంచి కదలడే నీమ్గా తప్ప అరే మొన్నటికి మొన్న కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి పెద్ద మనిషి పిలిచాడు చందోర్కర్ లాంటి నేనేమో చిన్న మమలద్దరు చందోర్కర్ ఏమో దాదాపు కలెక్టర్ స్థాయి అధికారి ఆయన పిలిచిన గ్వాలియర్ పోలేదు నా ఇంటికి ఎలా వస్తారని చెప్పి ఆలోచిస్తాడు సరే ఆలోచించదు నోముల ఉద్యాపన రోజు దగ్గరికి రానే వస్తుంది వచ్చిన తర్వాత ఒక సన్యాసి దర్శిష్యులతో పాటు వస్తారు ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఆ సాధువును చూసి ఇంతకుముందు ఆల్రెడీ ఆ సాధువు కలుస్తాడు గోరక్షణ ఉద్యమంలో భాగంగా కాస్త చందాలు వసూలు చేయడానికి వీరి సహాయాన్ని అడుగుతారు ఇప్పుడు కాదు మూడు నాలుగు నెలల తర్వాత రా ఆల్రెడీ ఒక పుణ్యకార్యం నిమిత్తం ఇక్కడ వసూలు చేస్తున్నారో ఈ ఊరిలో సేటు కాబట్టి మళ్ళీ మూడు నాలుగు నెలల క్రితంలో అంటే ఏంది సాధువు మళ్ళీ నెల రోజులకే వచ్చాడు డబ్బులు అడగడానికి వచ్చాడేమో అని చెప్పి సందేశి సందేహిస్తూ అతని దగ్గరికి వెళ్తాడు వెళ్తే ఆ సాధువు అంటాడు అయ్యా మేము డబ్బుల కోసం రాలేదు ఇలా వెళ్తూ వెళ్తూ వచ్చాము ఈరోజు ఇక్కడ మీ ఇంట్లో ఉద్యాపనం ఉందని తెలిసింది మాకు ముగ్గురికి భోజనం పెట్టిస్తే చాలు అంటే ఇంకా వంటలు కాలేదని మీరు పలానా చోట బస్సు చేయండి నేను తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తారంటే ఆహ్వానిస్తాడు వాళ్ళు ముగ్గురు వస్తారు ఉద్యాపనలో కూర్చుంటారు భోజనం చేస్తారు వెళ్ళిపోతారు తర్వాత బీవీ దేవు ఆ రోజంతా ఉబ్బిదబ్బిబ్బైపోయాడు ఎందుకంటే మమలద్దారు కదా అనేక మంది వచ్చారు జనాలు అందరికీ అన్న సంతర్పణ అద్భుతంగా జరిగింది ఆ రోజంతా కూడా బాబా గుర్తుకు రాలే వచ్చినటువంటి అతిథులు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం బంధువులు ఈ ఆ ఉన్నాడు రాత్రి పడుకున్నప్పుడు ఆలోచిస్తాడు అరే బాబా వస్తానన్నాడు రాలేదేంటి అని చెప్పి ఆక్రోశంగా లేఖ రాస్తాడు ఏం బాబా మీరు అంటారు మీరు అసత్యాన్ని పలకనంటారు నాకు అబద్ధం చెప్పి నన్ను మబ్బే పెట్టి మీరు వస్తారని చెప్పి రాకపోతే అని చెప్పి లేఖ రాస్తారు అది పట్టుకొని జోగ్ వెళ్తాడు ఏ దేవు మనల్ని నిందిస్తున్నాడు కదా ఆడామంటున్నాడు కదా రాయి లేక రాయి ఒక సాధువుతో పాటు మరో ఇద్దరు శిష్యులను వేసుకొని వచ్చింది నేను కాదా ఉద్యాపనలో అందరికంటే ముందు బంతిలో కూర్చొని తిన్నటువంటిది నేను కాదా ప్రేమగా వాడు నాకు వడ్డించలేదా వాడు పెట్టినటువంటి ఆహార పదార్థాలు ఎంతో మధురంగా ఉన్నాయని చెప్పి ఆశీస్సులను నేను ఇవ్వలేదా ఇలాగే పుణ్యకార్యాలు చేయమని చెప్పి ఆనికి ఆశీర్వదించలేదా అని చెప్పి బాబా జాబురాయిస్తాడు అప్పుడు అనుకుంటాడు అరే రే నేను ఎంత మూర్కుని బాబా వచ్చినా సరే బాబాను గుర్తించలేకపోయాను బాబా నన్ను క్షమించు ఈ బంధుమిత్రులు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళని మాయలో పడ్డాను కానీ వాళ్ళు సత్యం కాదు నువ్వు మాత్రమే సత్యం నువ్వు మాత్రమే నిదర్శనం అని చెప్పి అప్పుడు పడ్డటువంటి వేదనలో నుంచి వచ్చినటువంటిది రుసోమమా ప్రియాంబిక తర్వాత షిరిడీకి వెళ్తాడు వెళ్ళినప్పుడు బాబా మొహం చాటేస్తాడు నన్ను అనవసరంగా నువ్వు నిందించావు నేను అసత్యం ఆడతా ఆడానన్నావు నేను రాలేదని అన్నావు నేను వచ్చాను ఏ ఇన్ని రోజులు నా సహచర్యంలో తెలుసుకుంది ఇదేనా అంటే సాయి బాబా అంటే ఇదే వేషధారణలో ఇదే దేహంతో వస్తారనుకున్నావా నేను ఎక్కడికైనా ఎప్పుడైనా నా భక్తుడు పిలిస్తే ఏ రూపంలోనైనా వస్తాను వాడిని ఆనందపరుస్తాను ఏ నిన్ను ఆనందపరచలేదా నువ్వు ఆ రోజు ఎంత ఆనందంగా ఉన్నావు బంధుమిత్రులందరూ నీ స్నేహితులందరూ నువ్వు చేసినటువంటి వంటలు నువ్వు ఏర్పాట్లను అన్నింటినీ కూడా పొగుడుతుంటే నీరు మొహంలో ఆనందం చూసి నేను సంతోషించలేదా దేవు అని చెప్పి బాబా అంటే అప్పుడు తన హృదయంలో నుంచి ఉప్పంకొస్తుంది బాబా మీరు అలగొద్దు మీరు నన్ను ఏమీ అనొద్దు ఈ ప్రపంచమంతా కూడా నన్ను వెలివేసిన ఈ బంధాలు బంధనాలు అన్నీ కూడా నా పైన అలిగిన నువ్వు మాత్రం ఎప్పుడు నాతోటే ఉండాలి బాబా అని చెప్పి బివి దేవ్ బాబాను ప్రార్థిస్తూ రాసినటువంటి ఈ హారతి గీతం నిజంగా ఇది మనం మనకు ఒక వరం సాయంత్రం పూట హారతిలో ప్రతిరోజు దీన్ని తప్పకుండా పాడుకోండి ఒకవేళ సాయంత్రం హారతి మొత్తం మీరు చేసుకోకుండా సాయంత్రం హారతి రుసోమ ప్రియాంబిక తప్పకుండా చదవండి రేపు ముఖ్యంగా ఏడవ తేదీ మార్చి ఏడవ తేదీ సోమవారం రోజు రుసోమమా ప్రియాంబిక అందరి ఇళ్లల్లో షిరడీలో ఏ సమయానికైతే హారతి వస్తుందో ఆ సమయానికి సాయి టీవీ పెట్టుకొని రుసోమ ప్రియాంబిక హారతి గీతాన్ని తప్పకుండా మీరు చదవండి ఎందుకంటే మన మనస్సులు ఉప్పొంగిపోతాయి హారతి చదువుతుంటే ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షరీ శరణాగతి సౌదం